ప్రభుత్వాలు ఇవాళ ఏళ్ళ ప్రభుత్వం ఉంటదే, రేపు ఇంకో ప్రభుత్వం అవుతుందే. కాకపోతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనే ఆయన ఒక మంత్రుల్ని ఊరి మీద ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసేశాడు. ఒక కొడాలి నాని అనేవాడు మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి, అసలు తట్టుకోలేకపోతున్నామండి మేము ఆ మాటలో. ఒక ఎదవా ఒక సన్నాసి రేపు రాజధానిలోకి వస్తున్నారని టీవీ నేను విలేకరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంటే అమరావతి ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లోకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన శవాన్ని ఎక్కడి నుంచి మేము పంపిస్తామండి? చంద్రబాబు నాయుడు గారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మేము తట్టుకోలేకపోతున్నామండి. ఒక మహిళలుగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఆయన ఉండి ఆ పార్టీ భిక్ష పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి సంకలం మట్టి నలిపాడు బతికినాడు. ఇవాళ అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఆడికిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడిని ఈ విధంగా విమర్శిస్తున్నాడో అదొకటి మేము తట్టుకోలేకపోతున్నామండి. ఆ కొడాలి నాని అనేవాడు ఊరి మీద ఆంబోతులు వదిలేసినట్టు వదిలేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆడిని కొంచెం అదుపులో పెట్టి ఆడి కొమ్ములు ఇరగొట్టాలని మేము ఈ సభ మొహంగా కొడాలి నాని అనేవాడు చూసి నన్ను ఇంతమంది సహించుకుంటున్నారా మహిళలు కూడా అని ఆడు నేను బతకటం అనవసరం, అసెంబ్లీకి వెళ్తున్నాను అవసరం అని ఆడు సచ్చిపోవాలండి. మేము తట్టుకోలేకపోతున్నాం. ఇందాక గంట క్రితం ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆడు అన్నం తింటున్నాడు గడ్డ తింటున్నాడు తెలియట్లేడు, ఒక అమ్మాయికి పుట్టాడో కూడా తెలియట్లేదు, అమ్మా మగుడు అడుగుతున్నాడు, ఆడు నోటికి అద్దు అదుపులు అక్కడ మాట్లాడుతున్నాడు అండి. వాడు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి, అసెంబ్లీలో కూర్చుని రూముల్లో కూర్చుని కాదు ఆడు మాట్లాడేది, మీడియా ముందు కూర్చుని కాదు. ఆడికి ఓటేసినండి ఆడని వాళ్ళు అర్థమైన తిట్లు తిడుతున్నారండి. ఆడు పబ్లిక్ లోకి రావాలండి, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి. వాడు దమ్మండ వాడైతే ఒక అమ్మా అబ్బకు పుట్టినాడు, ఒక వర్గానికి సంబంధించిన ఆడు బయటకు వచ్చి మాట్లాడాలని మేము ఈ సభ ముఖంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం, కొడాలి నానికి తెలియజేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడినాని నువ్వు అవాకులు చవాకులు పేలావంటే నిన్ను సంపైన మేము జైలుకి వెళ్తాం అదే చెప్తున్నారు ఈ సభ ముఖంగా. నువ్వు చూసి ఇప్పుడుగానే మాట్లాడు. ఆడాలలో ఎంత ఉద్రేకత వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి రాజధాని కట్టించినా కూడా జనాలు ఎంత ఇబ్బంది పడలేదండి. ఇవాళ ఎన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత నరకం పడుతున్నారో, ఇసుక పని లేక ఎంత మంది అలోలక్షణ నేడుతున్నారు. బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బందులు చూడరా, నువ్వు ఆఫీసులో కూర్చుని కాదు మాట్లాడేది, చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకేం అర్హత ఉందిరా? ఆయన బాబుకు పుట్టావా నువ్వు? ఆయన బాబుకు పుట్టావారా నువ్వు ఆయన విమర్శించడానికి? నువ్వు బయటకు రారా? బయటకు వచ్చి జనాలు ఎంతో మంది చచ్చిపోతున్నారు, వాళ్ళ సావుకి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని అడగరా నువ్వు? అక్కడికి వచ్చి మాట్లాడుతున్నావురా నువ్వు? బయటకు రారా నువ్వు? బయటకు వస్తే నీ ఎవరమైన సొంతం మేము. తెలంగాణలో ఒక మహిళ దొరుకుతుంది, నీ బతుకు తగలబెట్ట, ఆ మాటలు ఇంటే నువ్వు చచ్చిపోతావురా, అలాంటి మాటలు పెడితే మేమైతే బతుకురా నువ్వు కాబట్టి పదవు మీద ఏమాకంతో నువ్వు పదవు గురించి డబ్బుతో నువ్వు బతుకుతున్నావురా, అలాంటి మాటలు మేము పడైతే మేము బతకరా. ఒక ఆడదానిగా నేను చెప్తున్నా, ఒక సామాజిక వర్గంగా నేను చెప్తున్నా, నువ్వు కన్న పిడికి పుట్టినాడు వేడానా? చంద్రబాబు నాయుడు ఆ విధంగా దూషించుతున్నావు, అందరూ అసహించుకుంటున్నారా? నీకేదో సానుభూతి వస్తుంది అనుకుంటున్నావేమో, చీ అని తిడుతున్నారా నువ్వు? ఇప్పటికైనా మాట్లాడు కొడాలి నాని చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నీ శవం కళ్ళ చూస్తాంచా పడకేమనుకుంటున్నావో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేకరుల సమావేశంలో నేను ఒక రాజధాని మహిళగా ఒక మంత్రి గారు తిడుతున్నారని చెప్పి నేను రాజధాని ప్రజల తరఫున రాజధాని మహిళగా నేను కొంచెం ఉద్రేకపూర్వకంగా మంత్రి గారు తిడుతున్నారు, ఆ తిట్టడం ఎందుకు, బాబు గారు ఏమి అన్యాయం చేశారని వాళ్ళు అలా తిడుతున్నారని చెప్పి నేను మాట్లాడినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టి ఒక మంత్రి గారు 6 నెలల నుంచి తిడుతున్నారు. ఆయన ఆ మంత్రి గారిని ఏమి చేయలే, ప్రజా పనులు చేసే వాళ్ళని వదిలేసేసి మంత్రి గారు ఆ విధంగా తిడుతుంటే ఒక సామాన్య మహిళగా నేను ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అంటే ఒక అభిమానం అండి నాకు, అభిమానంతో మాట్లాడినందుకు ఈ విధంగా పొద్దున్న 7 పోలీసులు వచ్చాడు. ఎవరో కూడా నాకు తెలియలేదు, ఎక్కడో కూడా తెలియదు, ఏ ఊరో కూడా తెలియలేదు, కారెక్కడ నాకు చాలా భయం వేసింది. ఏమైనా అయితే అయిందని చెప్పి నేను వెళ్ళానండి. వెళ్లేసరికి మన ఆ ఊరు కంచించారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని, అక్కడ తీసుకెళ్లే వరకు కూడా నాకు తెలియలే ఏంటి కంచించారు తీసుకొచ్చారనేసరికి అక్కడ తంగిరాల సోమయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు మేము వెళ్లేసరికి ఉన్నారండి. కాకపోతే మమ్మల్ని అరెస్ట్ అయితే చేయనివ్వాల మేడం గారు అక్కడ అది మాట్లాడేసి వాళ్ళు స్టేషన్ బయట ఇచ్చేసి నన్ను బయట తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చినాక ఆవిడ నాకు ఆవిడ కార్లు ఎక్కించుకుని మా ఇంటి దాకా తీసుకొచ్చారండి. ఇంటి దాకా తీసుకొచ్చినాక నాకు పార్టీ నాయకులు ఎంతో అండగా, నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి వచ్చి పార్టీ నాయకులు చాలా అండగా ఉన్నారండి నాకు. ఒక జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు, మన రామానాయుడు గారు, మన మా లోకల్ ఎమ్మెల్యే మా లోకల్ జడ్పీటీ ఆకులు చేసచ్చ గారు, గంజి చిరంజీవి గారు, పోతినేని శ్రీనివాసరావు గారు,
మద్దాల గిరి గారు మళ్ళీ ఇంకా నాయకులు కూడా వచ్చారండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. నాకు పార్టీ నేనేం తప్పు చేశానని వాళ్ళు అక్రమ కేసులు పెట్టారని చెప్పి నాకు పార్టీ అంత అండగా ఉంది. నేను ఒక రాజధాని ప్రజల కోసమే నేను అది మాట్లాడానండి. లోకేష్ బాబు గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానయ్యా. చంద్రబాబు నాయుడు గారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నా. నన్ను గుర్తించి నా వెనక ఇంత జన సముద్రాన్ని నా లోకేష్ బాబు పంపించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను చచ్చిపోయే వరకు కూడా ఆయనకి కృతజ్ఞతలుగా ఉంటాను. అదయ్యా నాకు లోకేష్ బాబు ఇంత అండగా ఉండాలని నేను అనుకోవాలి, ఊహించుకోవాలి. నాకు నేనే ఆశ్చర్యపోయాను. అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను అరెస్ట్ చేయకపోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ రాజధాని ప్రజల కోసం నేను మాట్లాడింది తప్పని వాళ్ళు నేను చేశారండి. ఇలా నన్ను అరెస్ట్ చేశారు. ప్రజలు మీరు కూడా ముందుకు రావాలి. అమ్మాయి ఏం మాట్లాడింది, తప్పేం మాట్లాడింది అని మీరు కూడా ముందుకు రావాలి. బొత్స సత్యనారాయణ గారు కూడా శ్వశానమో శ్వశానమో అంటున్నారండి. రాజధాని రైతులు ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి మీరు ఇప్పటికైనా మాట్లాడండి. అది తట్టుకోలేక ఒక రాజధాని మహిళగా నేను మాట్లాడానండి. ఇంత కించుపరుస్తున్నారు మన మన రాజధాని తప్పుడు సందేహాలు ఎత్తున్నాయని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చిందండి. అంతేగానండి, ఇంకా వేరే ఏమి లేదండి. ఈ మంగళగిరి నియోజకవర్గం గుండా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, జిల్లా మొత్తం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా, రాష్ట్ర మొత్తం నాయకులకి అందరికీ కూడా అండి, నాకు పార్టీ ఇంత సపోర్ట్గా ఉంది కాబట్టి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు పార్టీ వెనకమాల ఎంత అండగా ఉందని వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇంకా నేను ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నాకు పార్టీ ఎంత సపోర్ట్ ఉందని ఇప్పుడు ఊహించుకుంటున్నానండి. నేను మొన్నటిదాకా ఆలోచన లేదు, నాకు ఇప్పుడు ఇంకా ధైర్యం పెరిగిందండి నాలోను. అది వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.